IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. 2 రోజుల క్రితం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు, అది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పి అందరం మాట్లాడుకోవటం జరిగింది. అది ఎస్సీ ఉపవర్గీకరణ రాష్ట్రాలకు అనుమతినిస్తూ, రాష్ట్రాలు తమ తమ పరిధిలో ఎస్సీలకు ఉపవర్గీకరణ చేస్తూ రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు. దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ ఈరోజు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని కలవటం జరిగింది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఎన్వి రమణ గారిని కలవటం ఏంటి అంటే, ఎన్వి రమణ గారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో పంజాబ్ ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కేసుని సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి సందర్భంలో ఆయన ఈ కేసుని విచారణకు అనుమతించి 7 జడ్జిల ప్యానల్కి దీన్ని ఫార్వర్డ్ చేసి దీని మీద విచారణ చేయాల్సిందిగా అప్పట్లో ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత పలుసార్లు విచారణ జరిగినప్పటికీ కూడా తుది తీర్పు అయితే రాలేదు. ఈలోపు ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన ప్లేస్లో కొత్త అత్యున్న భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీసుకోవటం జరిగింది. సో ఇప్పుడు దాని మీద ఒక జడ్జిమెంట్ వచ్చింది ఫైనల్గా. సో ఆ రోజు ఆయన విచారణకు అనుమతించి ఉండకపోతే ఈరోజు ఈ జడ్జిమెంట్ వచ్చి ఉండకపోవచ్చు. ఈ ఫలితాలను ఎస్సీ వర్గీకరణను ప్రజలు అనుభవించేటువంటి పరిస్థితి ఉండేది కాదు అని చెప్పి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మందకృష్ణ మాదిగ ఆయన కలవటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి ఎన్వి రమణ గారు, సో ఎస్సీ వర్గీకరణ ద్వారా అందరికీ మేలు జరుగుతుందని, ఈ బిల్లు దీనికి సంబంధించినటువంటి ఈ తీర్పుకు సంబంధించినటువంటి ఫలాలను అందరూ సమానంగా అందుకుంటారని చెప్పి ఆశిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు.